చంద్రబాబు నాయుడు నోటుకు ఓటు కేసులో దొరికినప్పుడే జనాలకు అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడుకు జైలు శిక్ష తప్పదు. రాజకీయం ఆ రోజు నుంచి 2015 లోనే అతనికి పతనమైంది. అయితే డబ్బుతో మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. డబ్బుతో మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ డబ్బు ఎక్కువ రోజులు పని చేయవు. కానీ నువ్వు నమ్మిచ్చి సిద్ధాంతాన్ని నువ్వు నట్టేట ముంచే రకమని అందరికీ తెలుసు. మతాయికి 50 లక్షలు ఇస్తామన్నావు, అది ఇవ్వలేదు. రెండోది 2 కోట్ల 5 కోట్లకు నువ్వు డీల్ కుదుర్చుకున్నావు. దాంట్లో 50 లక్షలతో ఎప్పుడైతే నువ్వు వీడియో ఆడియోతో పట్టుబడ్డావో అప్పుడు నీ చరిత్ర ముగిసిపోయింది. కాకపోతే ఏంటంటే అప్పటికి మనం రాష్ట్రం విడిపోయి ఉన్నాము, యువకులు ఉన్నాము కాబట్టి 2015లోనే నీ చరిత్ర క్లోజ్ అయిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు దాకా 5 సంవత్సరాలు నీకు మ్యాండేట్ ఇచ్చాడు కాబట్టి నువ్వేదో కాలయాపనం చేసుకుంటా, నాకు పోలీసులు ఉన్నారు, నాకు సిబిఐ ఉంది, ఈ రకంగా చేసుకుంటా నువ్వు కాలయాపనం చేసుకుంటూ వచ్చావు. నీ చరిత్ర ఆ రోజే ముగిసిపోయింది. మత్తయ్యను ఎప్పుడైతే నువ్వు విజయవాడకు పారిపోమ్మని చెప్పారో అదే రోజు నీ చరిత్ర క్లోజ్. ఆయన పారిపోమ్మన్నావు, తర్వాత ఇక్కడ నీ ఓళ్ళు దగ్గరికి తీసి మత్తయ్య ఉల్టా వాళ్ళ మీద తెలంగాణ పోలీసుల మీద కేసు పెట్టాడు. కేసు పెట్టినప్పుడు ఏమైంది, లాస్ట్లో అతనికై అతనికి తెలుసుకొని ఆడొక దేవుని బిడ్డ మత్తయ్య ఈరోజైనా సత్యం తెలుసుకున్నాడు. నేను ఒక పాస్టర్గా ఒక పద్ధతిగా ఉండి నేను ఈరోజు ఒక మంచి క్రైస్తవ మతాన్ని ఎరిగిన కుటుంబాన్ని నేను అబాస్పాలు చేయడం మంచిది కాదు అని ఈరోజు తెలుసుకొని ఈరోజుకైనా ఖచ్చితంగా నేను ఒక మంచి పద్ధతిలో నడుచుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్న విషయం చెప్పాడు. అదే క్రైస్తవుడికి నా కాకపోతే మళ్ళీ నీ దగ్గరికి బేరానికి వచ్చేవాడే. వీడు ఇక్కడ తప్పించుకున్న నరకంలో తప్పించుకోలేడు. అందుకని మత్తయ్య గారు ఉన్న వాస్తవం జరిగింది క్లియర్గా చెప్పేశాడు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడిని ఏ దేవుడు కూడా కాపాడలేడు. ఆ రోజే చెప్పాడు ఎవరు, కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లియర్గా చెప్పాడు నిన్ను కాపాడడం ఏ దేవుడి వల్ల కాదని. ఇప్పుడు అది నిజమవుతుంది. కాకపోతే నువ్వు అనుకున్నంత స్పీడుగా ఉండదు కదా. తొందరపడవద్దు చంద్రబాబు నాయుడు. నీకు నీ కుటుంబానికి పూర్తిగా రాజకీయ సన్యాసం కాదు, నువ్వు పూర్తిగా జీవితాంతం జైల్లో ఉండేటట్టు నీకు నీ కొడుకు రెడీ చేసి ఉంచారు. అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఏపీ ప్రభుత్వం కానీ నీ చిట్ట ఇప్పితే ఈరోజు ఇక్కడ రాజధాని ఏరియాలో 40,000 74,000 70 ఎకరాలు దోచుకున్నది వాస్తవమే. నువ్వు జడ్జీలకు లాయర్లకు డబ్బులు ఇచ్చింది వాస్తవమే. అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అంత తొందరగా ఏదైనా జరగదు. జరిగితే మాత్రం జరుగుద్ది. కాకపోతే నువ్వు అంటున్నావు కదా వచ్చాడు ఏం చేశాడు 8 నెలల్లో 12 నెలల్లో 1 సంవత్సరంలో ఏం చేశాడని మాట్లాడావు. ఏమి చేస్తున్నాడో ఇప్పుడు నువ్వు పరిగెత్తాలి. నిన్ను పరిగెత్తి ఒక జింకను సింహం వేటాడేటప్పుడు ఎలా ఉంటుందంటే దానికి అలుపు వచ్చేదాకా పరిగెత్తుంది. అలుపు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పడిపోద్ది, ఇది పోయి దాని మీద పడుద్ది. నీ పొజిషన్ అంతే. నీకు రాజకీయ సమాధి గ్యారంటీ. నీకు కానీ నీ పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా పుట్టగతులు ఉండవు. రాబోయే రోజులలో నువ్వు ఎక్కడ పోటీ చేసినా ముందు నువ్వు గెలుచుకో. వాడొకడు ఉన్నాడు డ్రామాగాడు, వాడు తిరిగి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. వాడికి అసలు పుట్టగతులు లేనివాడు. వాడు పార్టీ పెట్టడమే అనవసరం. వాడు ఇంకా అటు ఇటు కానీ పార్టీలో చేరి ఉంటే సరిపోయిండేది. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు పాపం మూడో వ్యక్తులు. వాళ్ళు ఆడ కాదు మొగ కాదు, వాళ్ళల్లోకి ఈడు సరిపోతాడు. తాళి కొట్టుకుంటా చప్పట్లు కొట్టుకుంటా సరిపోతాడు. ఈడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని విమర్శించే లుచ్చగాడు అయ్యాడు. వాడు వాడికి తోడు ఒక తెలుగుదేశంలో ఇంకా 2-3 ఉన్నాయి కుక్కలు. ఈడ ఒక అనురాధ, విజయవాడలో అనురాధ, వాళ్ళ పార్టీ లీడర్ ఒకటి అనిత. వీళ్ళందరూ పనికిమాలిన లుచ్చగాళ్ళు. వీళ్ళు ఎందుకు పనికిరారు? రాబోయే రోజులలో వీళ్ళందరికీ జైలు తప్పదు. చంద్రబాబు నాయుడును ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా ఆ కోర్టు రేపు జూన్ నుండి స్టార్ట్ అవుద్ది నోటుకు ఓటు కేసు. జూన్ నుండి స్టార్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా లోనేసి ఇంకా వాడికి జీవితాంత బెయిల్ కూడా రాకూడదు. అసలు ఇమీడియట్గా స్పాట్ కోర్టు పెట్టి శిక్ష వేయించాలని మేము ప్రధానమంత్రికి కూడా లేఖ రాస్తాం, ప్రధానమంత్రికి కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇటువంటి లుచ్చగాలు ఉండబట్టే భారతదేశ చరిత్రలో ఎలక్షన్ను ఇంకొకదాన్ని మేనేజ్ చేసుకొని ఇలా డబ్బులమే ఏం చేశాడు. ఎలక్షన్ అంటే డబ్బులే. ఇది ఎవరి వల్ల అయిందంటే కేవలం చంద్రబాబు నాయుడు చేసిన పని. ఎప్పుడైతే మహానుభావుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన పద్ధతిగా వెళ్తే అట్లా కాదని లాక్కొని ఆ రోజు నుండి రంగాన్ని చంపడం విషయంలో కానీ కార్యకర్తలు చంపల విషయంలో కానీ కారం చెడులో ఎస్సీ ఎస్సీ దళితులను చంపిన విషయంలో కానీ దేంట నువ్వు
మంచివాడివి నీ గురించి దేశ రాష్ట్రములో ప్రజలు క్లియర్ గా చెప్తారు అయితే ఇదే కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలను వెళ్లి చూడు ఎక్కడన్నా పేదలు కేవలం కాలవ గట్లను ఆశ్రయించి బతుకుతున్నారు కాలవ గట్ల మీనే బ్రతుకుతున్నారు లేకపోతే రోడ్లంబటి చిన్న చిన్న గుడిసెలేసుకొని బతుకుతున్నారు ఇయాల వాళ్ళందరికీ ఒక చరిత్ర సృష్టించాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ కాలవ గట్ల నుండి ఇయాల సొంత ఇల్లు కల సెంటున్నారా సెంటు ఇచ్చి బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తానమ్మా మీకు రాబోయే 3 సంవత్సరాలలో నేను చెప్పుకున్న 31 లక్షలు 35 లక్షలు ఇల్లు పూర్తి చేసిన తర్వాతనే మళ్ళా నేను మీ దగ్గరికి వస్తానని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా జనాలు జగన్ మోహన్ రెడ్డి ఆదరించారు రాబోయే రోజులలో కూడా జగన్ మోహన్ ని ఆదరిస్తారు చంద్రబాబు నాయుడు నువ్వు ఇకనైనా మర్చిపో నువ్వు రాబాకు ఆంధ్రప్రదేశ్ కొస్తే నీకు నువ్వు రావడం అట్టుంచు మాకు దరిద్రం చుట్టుకుంది నువ్వు అక్కడ ఉండి అటు నుండి అటు జైలుకి వెళ్ళడం తప్ప నువ్వు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే పరిస్థితి నీకు రాకూడదు వచ్చిన ఇక్కడ జనాలు నిన్ను సహించే పరిస్థితి లేదు ఎందుకంటే పిచ్చోళ్ళం చేసి ఆడుకున్నావు ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ జనాలు 14 సంవత్సరాలు సీఎంగా చేసి జనాలను పిచ్చోళ్ళం చేసి ఆడుకున్నావు ఇక నుండి మేము ఆడుకుంటాం నిన్నేంటో మామూలుగా ఉండదు నీకు మేము ఆడుకుంటాము జగన్మోహన్ రెడ్డి ఏంటో నీకు చూపిస్తాడు ఆయన పులివెందుల పులిబిడ్డ నువ్వు ఎన్ని ఆటంకాలు సృష్టించి మనిషిని భూమిలో లేకుండా భూలోకంలో లేకుండా చేయాలని నువ్వు చేసిన ప్రయత్నం కూడా బెడిచికొట్టింది ఎందుకంటే నువ్వు ఏ చేసే ప్రతి దుర్మార్గాన్ని పైన దేవుడు చూస్తాడని జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు అనేవాడు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు నన్ను ఆదరించడానికి అలాగనే పైన దేవుడు ఆశీర్వదించాడు కింద ప్రజలు ఆశీర్వదించారు ఇయాల జగన్ మోహన్ రెడ్డి ప్రతి చేసే కార్యక్రమానికి వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయని నువ్వు నీ పార్టీ వాళ్లకు దడబుట్టి ఎత్తుకుతున్నారు కానీ అటువంటి పరిస్థితి ఇంకా లేదు ఈ రాష్ట్రంలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పంటలు పండినాయి రాబోయే రోజులలో కూడా బ్రహ్మాండమైన డ్యాములు నిండుతాయి బ్రహ్మాండమైన వర్షాలు పడతాయి రైతులు సంతోషంగా ఉన్నారు ఉంటారని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం మీరు ఏదన్న ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు నన్ను మర్చిపో ఆంధ్రప్రదేశ్ని నీకు తెలంగాణలో సమాధి చేశారు ఇక్కడ కూడా నీకు సమాధి మేము రెడీ చేసి పెట్టి కట్టారు ఆల్రెడీగా నీకు సమాధి కట్టారు ఇంకా కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు నోటుకు ఓటు కేసు లేదు నీ అక్రమ ఆస్తుల కేసులో ఆమె లక్ష్మీపార్వతి గారి కేసు ఉంది వరుసబెట్టి నీకు ఇక నుండి కోర్టులే నువ్వు కోర్టులో పెట్టుకున్న జడ్జీలు లాయర్లు అందరూ ఇప్పుడు తెలుసుకున్నారు మేము తప్పు చేశాము ఆంధ్రప్రదేశ్ జనాలను తప్పుదారి పెట్టించామని వాళ్ళే చెప్తున్నారు ముందుకొచ్చి మేము చంద్రబాబు నాయుడు మాటలిని ఆంధ్రప్రదేశ్ జనాలను తప్పుదారి పెట్టించాము మా తీర్పులు ముఖ్యం కాదు వాస్తవంగా ముఖ్యమని ఇప్పుడు జడ్జీలే ఒప్పుకుంటున్నారు ఆ ఒప్పుకోకుండా తిరగబడ్డోడి పరిస్థితి ఏమైందో చూడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలమైన ప్రదేశంలో ఉండాల్సి ఉన్నాడు ఇవాళ హిమాలయ పర్వతాలకు పంపించారని గుర్తుపెట్టుకో ఎవడిపైన అదే జరుగుద్ది నువ్వు ఇవాళ 5 కోట్ల మందికి ఇక్కడ జడ్జిగా ఉన్నవాడివి కేవలం 2 లక్షల మందికి జడ్జిగా పంపించేసి ఎక్కడ హిమాలయ పర్వతాలలో పెట్టారు సిక్కిం ఏరియా మామూలు చలి ప్రదేశం అది చలి ప్రదేశం కాదు జలగలు రోడ్డు మీద తిరిగితే జలగలు అలా కరుస్తాయి నేను ఇంకొకసారి గుర్తుపెట్టుకో ఇప్పుడు ఏదో జడ్జి తీర్పు ఇచ్చాడని మీరు అంటున్నారు ఆడు రేపు రిటైర్ అయ్యే ముందుగా వాడు ఇచ్చిన తీర్పు ఎవడు లెక్క పెట్టాడు అది మాకు అవసరం లేదు జనాలు మాత్రం నిన్ను తరిమి కొట్టే రోజులు వచ్చినాయి కొట్టేశాం ఇంకా మళ్ళీ నిన్ను ఆ కొద్ది గొప్పలు కూడా ఆంధ్రప్రదేశ్లో నిన్ను నిలవనిచ్చే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టుకోలేకపోయావు వాడు ఆ డ్రామాగాడు వచ్చే వాడటాడి ఎదవే వాణి నమ్ముకొని నువ్వు చేస్తే నువ్వు ఎదవ అయిపోతావు కాబట్టి ఎదవ అయ్యారు ఎవడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి 30 సంవత్సరాలలో ఎదురులేని పరిపాలన జరుగుద్ది బీజేపీ కూడా ఒక్క సీటు కాదుగా నీకు డిపాజిట్లే రా ఒకవేళ నువ్వు ఎవరినన్నా నిలబెట్టినా అది మాత్రం గుర్తుపెట్టుకో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి